సార్ నమస్కారం సార్. నమస్తే సార్. వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు టీడీపీలోకి వెళ్ళబోతున్నారంటూ ఒక వార్త ప్రచారంలో ఉంది సార్. అంటే మామూలుగా ఇప్పుడు వైసీపీ నుంచి ఇప్పటి వరకు అయితే పెద్ద ఎత్తున ఎవరు కూడా అంటే పెద్ద సభ సభ్యులు కూడా ఎవరు వెళ్ళలేదు. మరి ఇప్పుడు వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా? మీరేం చెప్తారు సార్? రాజ్యసభ సభ్యులు కానీ ఎమ్మెల్యే కానీ వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే వెంకటరమణకి జగన్మోహన్ రెడ్డికి చాలా సుదీర్ఘ అనుబంధం ఉంది. ఓకే. అది వైసీపీతో మొదలైన అనుబంధం కాదు, అంతకంటే ముందు నుంచే వీళ్ళిద్దరికి చాలా సాన్నిహిత్యం ఉంది. అలాగే ర్యాంపిక్ ప్రోగ్రామ్ ఒకటి జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, దాంట్లో కీలక పాత్ర పోషించాడు ఈయన, మోపిదేవి వెంకటరమణ గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇతను ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన ప్రభుత్వంలో కొంత కీలకంగా వ్యవహరించాడు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డితో కూడా సన్నిహితంగా ఉన్నాడు. ఈ ఉన్న క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మీద అక్రమ ఆస్తుల కేసులు పడినప్పుడు, అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ను దుర్వినియోగం చేసి ఆస్తులు అలాగే పెట్టుబడులు సమకూర్చుకున్నాడు అనేది కదా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ. ఆ కేసుల్లో ఆయనకు సహకరించిన వాళ్ళుగా కొంతమందిని నమోదు చేసింది సిబిఐ. దాంట్లో మోపిదేవి వెంకటరమణ కూడా ఉన్నాడు. వీరు కూడా వారి పుణ్యాన్ని జైలు దర్శనం చేసుకుని వచ్చారు. ఏది మ్యాట్రిక్స్ ప్రసాద్ వీళ్లతో పాటుగా శ్రీలక్ష్మి గారు, ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళందరూ ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి జైలు జీవితాన్ని పంచుకున్నారో అలాగే మోపిదేవి వెంకటరమణ గారు కూడా పంచుకున్నాడు. అందుకని ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ఆయన గెలవకపోయినా ఏం పట్టించుకోకుండా ఆయనకి పార్టీలో ప్రామినెన్స్ ఇస్తూ వచ్చాడు. అయితే మొన్న ఈ ఎన్నికల్లో ఆయన రేపల్లె నుంచి టికెట్ అడిగాడు జగన్మోహన్ రెడ్డి. అడిగితే ఆయన టికెట్ ఇవ్వకుండా గణేష్కి ఇచ్చాడు. అది కొంచెం తనకు మనస్తాపం కలిగించింది. కానీ పార్టీ గెలిచి అధికారంలోకి రాలేదు కాబట్టి అది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ టైంలో కొంచెం ఆవేదన చెందాడు ఆయన. తనని కాదని గణేష్కి ఇచ్చారు అనేది చిన్న పెయిన్ ఉండదు. కొంచెం కామ్గా ఉన్నాడు అప్పటి నుంచి. అయితే ఆయన టీడీపీలోకి వెళ్ళబోతున్నాడు అనేటువంటి ప్రచారం అయితే బలంగా జరుగుతోంది. ఆల్రెడీ ఆయన ఏ క్షణమైనా టీడీపీలోకి దూకచ్చు అనేది గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రచారం, పర్టికులర్గా బాపట్ల జిల్లాలో జరుగుతోంది. కారణం ఏంటంటే ఆయన మినిస్టర్ సత్యప్రసాద్తో భేటీ అయ్యారు నిన్నే అని చెప్పి కూడా ఒక వార్త బయటకు వచ్చింది. సత్యప్రసాద్తో భేటీ అయిన సందర్భంలో ఈయన ప్రస్తావించిన విషయం తనకు ఏమి ఇవ్వబోతున్నారు తను టీడీపీలోకి వస్తే. అంటే నిజానికి రాజ్యసభలో కూటమికి బలం అవసరం కాబట్టి తను రాజ్యసభ సభ్యుడిగా ఇప్పుడు ఆయన కూటమి వైపు జరిగితే అది ఎన్డీఏకి కూడా ఉపయోగమే అలా కోరుకుంటున్నారు వాళ్ళు. ఈ మధ్యకాలంలో బడ్జెట్ సెషన్లో కొంత నెగిటివ్గా మాట్లాడారు వైసీపీ నుంచి, బడ్జెట్ మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బిల్లు వ్యవహారంలో కూడా వాళ్ళు క్రిటికల్గా ఉంటామని చెప్పి మాట్లాడారు. అందుకని వైసీపీ తనతో ట్రావెల్ అవుతుందా అనే దానిలో వాళ్ళు ఆచితూచి అడుగేసే ధోరణి కనిపిస్తోంది. కాబట్టి ఇలా కొంతమంది సభ్యుల్ని ఎన్డీఏలో చేర్చేసుకుంటే బాగుంటుంది అనే వ్యూహరచనలో భాగంగా మోపిదేవి వెంకటరమణకు తెర వెనుకగా ఏదైనా ఆఫర్లు వచ్చి, అంటే ఆయన అంత ఆషామాషిగా కదిలే మనిషి కాదు, జగన్తో ఆయనకున్న రిలేషన్ చాలా సుదీర్ఘమైన రిలేషన్. వైఎస్ఆర్సీపీ పెట్టడానికంటే 5 ఏళ్ల ముందు నుంచి వీళ్ళు కలిసి ప్రయాణం చేశారని సిబిఐ నిర్ధారణ చేసింది. సో వాళ్ళ రిలేషన్ జైలు బంధం, అది జైలు బంధం కాబట్టి అంత తేలిగ్గా ఆయన జగన్ని వదలడు. వైసీపీ నుంచి ఆయనకి ఇబ్బంది ఉన్నప్పటికీ వైసీపీతో కొనసాగాలని అనుకుంటాడు, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రాజ్యసభ కాబట్టి. ఎన్డీఏ ఏదైనా తలుపు కొట్టి ఆఫర్లు ఏమైనా ఇచ్చిందా అనేది వెరిఫై చేయాలి. ఒకవేళ అలాంటి కళ్ళు చెదిరే ఆఫర్ ఏదైనా వచ్చుంటే ఆయన టెంప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తన సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. అలాగే ఆయన మిత్రులు మోపిదేవి వెంకటరమణ లాయోలా కాలేజీలో చదువుకున్నాడు, విజయవాడ లాయోలాలో.
ఆ లయోలా కాలేజీలో ఆయనకు సన్నిహిత మిత్రుడు ఒక ఆయన తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉన్నాడు. ఓకే. ఆయన జర్నలిజంలో ప్రారంభమయ్యి పారిశ్రామికవేత్తగా మారినటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు అక్కడ. ఆయన ఈయన చాలా సన్నిహిత మిత్రులు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి నేరుగా వెళ్ళి మాట్లాడగలిగినటువంటి పరిచయం ఉన్న వ్యక్తి. ఓకే. అందుకని అట్నుంచి ఆయన ఈజీగా చంద్రబాబును కలవగలడు, కలిసి తన ఇష్యూ సాల్వ్ చేసుకోగలడు. సత్యప్రసాద్ ద్వారా వెళ్లాల్సిన అవసరం లేదు ఆయన. అయినప్పటికీ ఏ పని మీద అయినా కలిసి ఉంటాడు ఆయన. కలిసిన తర్వాత అంటే మత్స్యకారుల సమస్యలు వీటి మీద కొంత వర్క్ చేశాడు ఆయన. తీర ప్రాంత నియోజకవర్గం నిజాంపట్నం ఆ ఏరియాలో మత్స్యకారుల సమస్యల మీద కొంత మాట్లాడిన చరిత్ర ఉంది ఆయన. మోపిదే వెంకటరావుకి వెట్లాండ్ ఇష్యూస్ మీద కొంత అధికారం ఉంది ఆయనకి. కాబట్టి ఆ విషయాలు ఏమైనా మాట్లాడటానికి కలిసి ఉంటాడా అనేది, కలిసిన తర్వాత ఈ స్పెక్యులేషన్ మార్కెట్లోకి వచ్చిందా అనేది ఒక కోణం. లేదు, ఆయన నిజంగానే జగన్తో సఫర్ అయ్యి ఎందుకు వచ్చింది అనుకుంటే ఆయన నేరుగా తన మిత్రుడి ద్వారా చంద్రబాబు దగ్గరికి వెళ్ళగలడు. అయినప్పటికీ సత్యప్రసాద్ను ఎందుకు కలిశాడు అనేది ఒక ప్రశ్న. ఓకే. ఇలా రేపల్లె ఏరియాలో ప్రస్తుతం మోపిదేవి వెంకటరావు రేపల్లె నియోజకవర్గం నుంచే కంటెస్ట్ చేయాలనుకున్నాడు ఆయన, ఇవ్వలేదు ఆయనకి, గణేష్కి ఇచ్చారు. అలా జరిగిపోయింది. అప్పటి నుంచి కొంచెం మౌనంగా ఉన్నాడు ఆయన. మౌనంగా ఉన్నాడు, ఆయనకి ఇచ్చినా పెద్ద ప్రయోజనం ఉండేది కాదు. ఒక రకంగా ఆయన నష్టపోకుండా చూశాడు జగన్మోహన్ రెడ్డి అనుకోవాలి, టికెట్ ఇవ్వకపోవడం ద్వారా. సో థ్యాంక్స్ చెప్పాలి ఆయన జగన్మోహన్ రెడ్డికి, టికెట్ ఇవ్వలేదని అలిగి వెళ్ళిపోతున్నాడు అనేది కరెక్ట్ కాదు. ఇంకేదో ఉంది, ఏదైనా భారీ ఆఫర్ వచ్చి ఉండాలి ఆయనకి ఒకవేళ ఎడితే. సత్యప్రసాద్ దగ్గర ఆయన తెలుగుదేశంతో ట్రావెల్ అవుతాను అని మాట చెప్పాడు అనుకుంటే, చెప్పాడని వీళ్ళు అంటున్నారు, ఒకవేళ చెప్పి ఉంటే ఆయనకు భారీ ఆఫర్ ఎన్డీఏ నుంచి వచ్చి ఉండాలి. ఎందుకంటే రాజ్యసభలో వాళ్ళకి మనుషులు అవసరం. అలా ఏదైనా ఒక భారీ ఆఫర్ ఇస్తే వెళ్ళిపోతాడు మన, నో ప్రాబ్లం. ఆయన పెద్ద మొహమాట పడాల్సిన అవసరం లేదు, గతంలో కమిట్మెంట్తో ఉన్నాడు. ఓకే. కానీ ఈ కమిటెడ్గా ఉన్న వాళ్ళని నిలబెట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి కొంత విఫలమయ్యాడు అనేది అర్థమవుతుంది. చాలామంది అలా హర్ట్ అయ్యి గాయపడి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు, వారి చెల్లెలతో సహా. ఆ లిస్టులో ఇప్పుడు కొత్తగా వెంకటరమణ చేరతాడు, అంతే. అందుకని మంచి పిఆర్ ఉన్నటువంటి నాయకుడు అతను, మంచి పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి. అలా కూర్చుని ఎవరితోనైనా ఆయన మాట్లాడి తన దగ్గరికి పిలిపించుకుని విషయాన్ని సెటిల్ చేయగలిగినటువంటి, ఒక నెగోషియేషన్ చేయగలిగినటువంటి కెపాసిటీస్ ఉన్నాయి ఆయనకి. అటువంటి వ్యక్తిని కోల్పోవటం అనేది వైసీపీకి కొంత ఇబ్బంది, పర్టికులర్గా ఆ ఏరియాలో రేపల్లె ప్రాంతంలో, ముఖ్యంగా పల్లెకారుల కమ్యూనిటీలో కొంత సఫరింగ్ వస్తుంది మోపిదేవి వెంకటరమణ రూట్ మారిస్తే. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అప్రమత్తం అయ్యి ఆపే అవకాశాలు కూడా ఉన్నాయి. రేపే జేరికా అంటున్నారు వీళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. రేపే మోపిదేవి పసుపు కండువ కప్పుకోబోతున్నాడని మాట్లాడుతున్నారు. ఆయన వైపు నుంచి అధికార ప్రకటన ఏం లేదు. లేదు, ఈయన మీద జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ వైసీపీ నుంచి కానీ నెగిటివ్ ఒపీనియన్ ఫీడింగ్ కూడా ఏం లేదు. అంతా కామ్గా ఉంది ప్రపంచం. సడన్గా ఈ వార్త సర్క్యులేషన్లోకి వచ్చింది. రేపు మధ్యాహ్నానికి క్లారిటీ వస్తుంది ఆయన నిజంగానే సైకిల్ ఎక్కబోతున్నాడా ఫ్యాన్ వదిలేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.